బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్యభుంక్తే గోదాతశ్చై నమైదమిదం భూయయేవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. అన్రివులగమళందాయ అడిపోత్తి చెన్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోత్తి పొన్రచ్చగడముదైత్తాయ్ పొగల్ పోత్తి కొన్రుకునిలా వేందాయ్ కళల్ పోత్తి కొన్రకుడయ్యా వెడుత్తాయ్ గుణం పోత్తి వెన్రు పగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్ పోత్తి ఇంద్రెన్ సేవగమే ఎత్తిప్పడై కొల్వాన్ ఇంద్రియాం బంధోం ఇరంగేలోరింబావాయ్. నీకు మంగళము పలుకుటకు వచ్చాము అని కదా గోదాదేవి తన చెల్లెతో పాటు వచ్చి చెప్పినటువంటి మాట. ఏం మంగళం చెప్తారు? దేనికి మంగళం చెప్తారు? ఎందుకు మంగళం చెప్తారో వివరం చెప్పుకుంటున్నారు. ఇలా కొలిచిన చరణాలకు మంగళం. ఒకప్పుడు బలిచక్రవర్తిని అనుగ్రహించటం కోసం అతడి నుండి స్వర్గాన్ని తీసుకుని ఇంద్రుడికిచ్చి ఆ కార్యక్రమం కోసం 3 అడుగులు దానం అడిగిన సందర్భంలో భూమినంతా ఒక పాదంతో కొలిచినటువంటి పాదం ఉంది. ఆ పాదానికి, దివ్యపాదాలకి నమస్కారం. భూమినంతా ఒక్క పాదంతో కొలిచినటువంటి పాదాలవి, వాటికి నమస్కారం. అలాగే శకటాసురుణ్ణి కాలితో అలా ఎగరగొట్టినటువంటి పాదం ఉంది, ఆ పాదానికి నమస్కారం. బండి చక్రం రూపంలో వచ్చి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే, మీదకొస్తూ ఉంటే, పాలు తాగుతూ తాగుతూనే పిల్లలు కాళ్ళు చేతులు ఖాళీగా ఉండవకదేదో పనిచేస్తారు, అట్లా కాలు అలా విసిరాడు. కాలు అలా విసిరితే ఆ చక్రం కొట్టుకుని 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 వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో పడింది, ప్రాణం పోయింది. అలా కాలితో ఎగరగొట్టినటువంటి పాదానికి, ఆ బలిష్టమైనటువంటి ఆ పాదానికి మంగళం. లంకను కూల్చినటువంటి పాదాలకి మంగళం. ఆ లంకనంతా సమూలంగా నశింపజేశాడు. ఎలా నశింపజేశాడు? పాదమని ఎందుకు చెప్పడం? అయోధ్యానగరం నుండి కిష్కింధ వరకు, కిష్కింధ నుండి లంకానగర సమీపం వరకు ఎలా వెళ్ళాడండి రాముడు? ఏమన్నా వాహనం ఎక్కాడా? లేదు కదా, పాదాలతో నడుచుకుంటూనే వెళ్ళాడుగా. అలా నడిచిన పాదం ఏదైతే ఉందో, లంకని నశింపజేసినటువంటి పాదం ఏదైతే ఉందో ఆ పాదానికి నమస్కారం. అసురద్వయాన్ని అణచివేసినటువంటి పాదాలకు నమస్కారం. అంటే ఒకప్పుడు వత్సాసురుడు అనేటటువంటి వాడు ఆవుదూడ రూపంలో వస్తే వాడిని వడిసెలలో రాయిలాగా చేసి, ఇంకా గట్టిగా చెప్పాలంటే చేత్తో ఇట్లా పట్టుకుని గిరగిరా తిప్పి ఒక వెలగ చెట్టు తీసుకొట్టాడు. ఆ చెట్టుని ఆశ్రయించి ఉన్నటువంటి రాక్షసుడు కూడా చెట్టుతో పాటు కింద పడి చనిపోయాడు. చేసింది ఒకటే పని, 2 పనులు జరిగాయి. మరలా గిరగిరా గిరగిరా తిప్పాలి అంటే ఏం చెయ్యాలి? ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి పెట్టి ఒక భంగిమలో చెయ్యాలి. ఇట్లా కూర్చుని ఇట్లా వేసి కానీ, నిలబడి కదలకుండా కానీ వెయ్యలేరు. ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టి ఇట్లా తిప్పి బలవంతం ఉపయోగించి వేస్తే ఆ చేతిలో ఉన్నటువంటి వత్సాసురుడు వెళ్ళి చెట్టుకు తగిలి
పత్సాసురుడు కపిత్థాసురుడు ఇద్దరు చనిపోవడం జరిగింది. అలా ఇటు అటుగా వెనక్కి ముందుకి పెట్టినటువంటి పాదాలు ఉన్నాయి. ఆ రెండు ఇద్దరు రాక్షసుల్ని చంపడానికి ఆ భంగిమ తీసుకున్న పాదాలు, ఆ పాదాలకు కూడా మంగళం జరుగ్గాక గోవర్ధనమును ఎత్తినటువంటి గొడుగుగా ఎత్తినటువంటి పాదాలకు నమస్కారం. పాదాలతో ఎత్తాడా, చేతులతో ఎత్తాడా కొండని? కొండని పైకి ఇలా చేతి మీదే పెట్టుకున్నాడు. కానీ అలా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి భంగిమ ఎక్కడుంది? ఈ శరీరం అంతా. ఇదంతా ఆ విధంగా ఉండాలి అంటే పాదం మీద ఈ బరువుని మోపి నిలబడాలి గనక. ఈ పరుగునంతా మొయ్యగలిగినటువంటి పాదాలు ఉన్నాయి, గోవర్ధన పర్వతాన్ని మొయ్యగలిగిన పాదాలు ఉన్నాయి, ఆ పాదాలకి నమస్కారం. శత్రువులను వధించేటటువంటి నీ వేలాయుధానికి కూడా నమస్కారం. ఈయన చేతిలో ఉన్నటువంటి ఆయుధం వేలాయుధం. ఈ ఆయుధంతో ఏం చేస్తాడు? శత్రువుల్ని నశింపజేస్తాడు. ఇక్కడ శత్రువులు అంటే బాహ్య ప్రపంచంలో కనపడే శత్రువులే కాదు, అంతఃశత్రువులు కూడా. వీళ్ళందరినీ నశింపజేసేటటువంటి నీ పరాక్రమానికి నమస్కారం అని నమస్కారం కాదు ఇక్కడ మంగళం. నీ పాదాలకు శుభం కలుగ్గాక. మళ్ళీ ఎన్నో పనులు చేయాలి ఆ పాదాలతో. ఎంతో దూరం నడవాలి. ఎక్కడ దాకా వెళ్ళాలి? రావణుడు లంక దాకా వెళ్ళాలి. కాలు వెనక్కి ముందుకు పెట్టిలా వత్సాసురుణ్ణి బడిసెలలో రాయిలాగా వేసి కపిత్థాసురుడు ఆవేశించి ఉన్న వృక్షానికి తగిలేట్టు చెయ్యాలి. ఇవన్నీ చేయడానికి ఆధారం కాళ్ళే. కాలి మీద నిలబడితేనే ఆ బ్యాలెన్స్ ఉంది, సమతూకం, సమతౌల్యత. ఆ సమతౌల్యత ఉండి ఎంత పెద్దదైనా నిలబడగలుగుతుంది. కనుక పాదమే స్థిరంగా ఉండాలి. అటువంటి పాదం ఏదైతే ఉందో ఆ పాదం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పే నీ వీరగాథలన్నీ మేము పాడతాం. అంతమందికి తెలియజేస్తాం నువ్వు ఎంత గొప్పవాడివో. మరి నీ వీరగాథలు తెలియజేయాలి మేము అంటే పాటలు పాడాలి కదా. పాటలు పాడాలంటే దానికి వాద్య సహకారం ఉండాలి కదా. ఈ పరా అన్న ఆయుధం ఇస్తే మేము చేసే పని ఏమిటంటే ముందు దీని గురించి చెప్తాము. అందువల్ల నీ కీర్తిని తెలియజెప్తాం, నీ గుణగానాన్ని మేము చేస్తాం. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారండి ఈ కథలన్నీ? వామనావతార ఘట్టం ఉంది, రామావతార ఘట్టం ఉంది, ఇంకా వరుసగా కృష్ణావతార ఘట్టం శకటాసురుడి దగ్గర నుంచి రాక్షస సంహారం అంతా చెప్పటం ఉంది. కనుక అటువంటి నీ పాదాలకి మంగళం పాడడానికి మాకు పరవసరం గనక అది తీసుకుని ఇన్ని సద్గుణాలకి కారణమైన నీ పాదాలని కీర్తించటానికి ఇక్కడికి వచ్చాము. మేము ఈ వ్రతం చేస్తే ఆ పర తీసుకుని నిన్ను కీర్తిస్తే లోకానికి మేలు కలుగుతుంది. కనుక మాకు పరని ఇవ్వు. ఇవ్వాలంటే నువ్వు ముందు బయటికి రావాలి, మాకు దర్శనం ఇవ్వాలి. ఆ పని చేయమని ప్రార్థిస్తున్నారు. విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.